आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु मरोक गुड न्यूज चेप्पारु निरुपेदलु एवरैते अर्हुलैन लब्धिदारुलु उन्नारो इल्ल स्थलाल पट्टाल कोसम दरखास्तु चेसुकोनि वाळ्ळु एवरैते उन्नारो वाळ्ळंदरिकी कूडा मरोक अद्भुत अवकाशम अयिते उंदि प्रस्तुतं राष्ट्रंलो एवरैना दरखास्तु चेसुकोकुंडा इल्ल स्थलाल पट्टाल कोसम मिगिलि उन्न वाळ्ळु एवरैना उंटे गनक वाळ्ळकि मरोक 15 रोजुल पाटु गडुवु पोडिगिंचारु ई 15 रोजुल पाटु वाळ्ळ दग्गर नुंचि दरखास्तुलु तीसुकोवालि अनि चेप्पि अधिकारुलकु ओक आदेशालु जारी चेयडं जरिगिंदि अयिते దరఖాస్తులు పూర్తిగా పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితా పెట్టాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే పేదలకు ఇళ్ల పట్టాల స్థలాలు హౌసింగ్ అలాగే నాడు నేడు కార్యక్రమాలు అలాగే ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం తాగునీరు ఉపాధి హామీ అలాగే కరోనా నివారణ చర్యల గురించి కూడా ఒక ప్రత్యేక సమీక్ష అయితే నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో. ఇదే నేపథ్యంలో జూలై 8వ తేదీన ఆల్రెడీ ముందుగా చెప్పినట్టే జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరగనుంది అని కూడా అధికారికంగా విడుదలైన ఒక ప్రకటన. అంటే జూన్ 7వ తేదీ లోపు ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితా పూర్తిగా సిద్ధం చేయాలి అని చెప్పి అధికారులను ఆదేశించడం. అవసరమైతే భూములు కొనుగోలు చేయాలి అని కూడా సూచించారు. ఇళ్ల పట్టాలతో పాటు పలు కీలక అంశాల మీద కూడా చర్చించడం, అలాగే ఈ రైతులకు సంబంధించి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలు ఇటువంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అనేది ఆయన ముందస్తుగా తీసుకున్న ఒక నిర్ణయం. అదే నేపథ్యంలో అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం. జూన్ 1వ తేదీ నుంచి ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే గ్రామాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి రైతులకు కావాల్సిన అన్ని పంపిణీ చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వలస కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి అని కూడా ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్ గారి మేనిఫెస్టోలో పథకాల అమలుకు తేదీల వారీగా క్యాలెండర్లను ప్రకటించారు. జాయింట్ కలెక్టర్లు అలాగే కలెక్టర్లు వాళ్ళు తేదీల ప్రకారం క్యాలెండర్ను అమలు చేయాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఇళ్ల స్థలాలకు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలామంది ఇంకా వాళ్ళు మాకు దరఖాస్తు చేసుకోలేదు, మాకు అప్లికేషన్ దొరకలేదు ఇవన్నీ చెప్పిన నేపథ్యం ఈ లోపల లాక్డౌన్ రావడం, ఇబ్బందులు ఏర్పడి ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు దీని దృష్ట్యా ప్రధానంగా ఈ లాక్డౌన్ వల్ల ఎవరు అప్లై చేసుకోకుండా ఉంటే, దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వాళ్ళకి మరొక 15 రోజుల సమయం వచ్చింది. ఒక రకంగా ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. వాళ్ళందరూ ఇమీడియట్గా దరఖాస్తు చేసుకుంటే జూలై 8వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు పొందేందుకు అర్హులవుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.